నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు స్టార్ట్ నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఆరవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు రేపు పుష్యమాస బహుళపక్ష ఏకాదశి తిథి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మూల నక్షత్రం ఎల్లుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్ర వర్జ మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మరలా రాత్రి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎల్లుడు ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు గుణిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగణ కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు రేపు శక్తుల ఏకాదశి రేపు భక్తుల ఉండి విష్ణు సహస్రనామ స్తోత్రంతో నువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తారు రేపు ఏకాదశి వ్రతంలో నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తారు మొదట ఉదయాన్నే భక్తులు నువ్వులతో నువ్వులు కలిపిన నీటితో అభ్యంకన స్నానం చేసి ఉడకబెట్టిన నువ్వులను విష్ణుమూర్తికి నివేదన చేసి పూజ అనంతరం పితృదేవతలకు తిలా తర్పణం సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర నువ్వుల పరిచిన రాశి మీద ఉంచిన ప్రమిదలో దీపారాధన చేసి మరుసటి రోజు నువ్వులు నీరు నింపిన కలసాన్ని వేద బ్రాహ్మణులకు దానం చేసి పారణ భోజనంలో నువ్వులతో చేసిన వంటకాలు తినటంతో శక్తుల ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది ఆరు విధాలుగా నువ్వులను ఈ ఏకాదశి రోజు ఉపయోగిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని శక్తుల ఏకాదశి అని పిలుస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన భక్తులకు అనారోగ్య కుటుంబ పరమైన ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నిరయన రవి ధనిష్ఠ నక్షత్రంలోకి రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ధనిష్ఠా కార్తె ప్రారంభం అవుతుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం